బైబిల్ స్టడీ కోసం వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు మమ్మల్ని అందరికీ దీవించిన గాక. మనము ఈ రాత్రి దేవుని వాక్యము చదువుతున్నాం. రెండు రాజుల పుస్తకము 4:8 తర్వాత 35-36 సుషేము పట్టణమునకు పోగా అచ్చట గెన్నురాలైన ఒక స్త్రీ బోధనమునకు రమ్మని అనని బలవంతము చేసను. కనుక అతడు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వచ్చినప్పుడెల్లా ఆమె ఇంత బోధనము చేయించి వచ్చాను. 35-36 సుషేము పట్టణం తాను దిగి ఇంటిలో ఇవతల నుండి అవతలకు ఒక్కసారిగా తిరిగి నడిచి మరల మంచము మీద ఎక్కి వాని మీద పడుగా పొడుగుగా పడుకొనగా బిడ్డ 7 తుమ్మి కళ్ళు తెరచాను. అప్పుడతడు గేహాజీకి పిలిచి ఆ పిలుచుకొని రమనగా వాడు ఆమె పిలిచెను. ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోనుమని ఆమెతో చెప్పను. చాలండి, దేవునికి వందనాలు, స్తోత్రం. మనము 2 రాజుల పుస్తకము 4 1-7 మనం నేర్చుకున్నాం. ఈరోజు 8:37 చదవాలి, కానీ అంత మొత్తం చదవడానికి అవసరం లేదు. మనకందరికి ఆ విషయం బాగా తెలుసుకున్నాం. ఇది ఏలీసా గారు చేసిన 6వది అద్భుతము. దాని ముందు కమ్మలు మనం 5 నేర్చుకున్నాం. ఇది 6వదే అద్భుతము. ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమంటే, షూనేమి అనే సహోదరికి ఒక బిడ్డ ఉండేది. ఆ బిడ్డ చనిపోయింది. ప్రార్థన వలన బిడ్డకి మరలా జీవం వచ్చినట్టుగా విషయము ఈ 8:37 రాయబడి ఉంది. బైబిల్లో 3 విధములున్న షూనేమి ఉంది. హలో, నేను చెప్పిన అర్థమవుతున్నారు లేదా? బైబిల్లో 3 విధములున్నా సూనేమిగా ఉన్నాం. అది మొదటి మనం ఇక్కడ చదివింది ఆ సూనేమి. ఇంకా 2వ సూనేమి ఎక్కడ రాయబడి ఉంది అంటే, 1 రాజుల పుస్తకము 1:3-4 చదవండి. అక్కడ 1 రాజుల పుస్తకం 1:3 చదివితే, 3-4 చదివితే చాలు. Thank you.
ఇక్కడే ఇక్కడ ఒక సూనేమి అండ్ ఒక అమ్మకి తెచ్చుకొని వచ్చారు. అదే దావీదు గారు వృద్ధుడు అయినప్పుడు అతనికి అది మొదటి వచనం చూడండి. మొదటి రాజుల పుస్తకము మొదటి వచనం అంటే చాలండి అమ్మా, మనము మొత్తం చదవండి. మనకు దొరికింది దావీదు గారు వృద్ధుడు అయినప్పుడు ఎన్ని బట్టలు కప్పుకుంటే ఆయనకి చల్లి పోలే అంట. దాన్ని బట్టి ఈ శూన్యమి కార్తీకి తీసుకొని వచ్చారట. అందులో అక్కడ వ్యాఖ్యానము చేయడానికి అక్కర్లేదు. ఈ కాలంలో సంఘములన్నీ చూసుకుంటే సంఘం మొత్తం ఏమైంది? చల్లారిపోయింది. సంఘములకి ఇప్పుడు ఒక వేడి కావాలా? సంఘములు పరిశుద్ధాత్మ శక్తిగా మరించాలి. అది సంఘములకు రకరకాల విధములు ఉన్నా వేడి తగలడానికి రకరకాల బోధలు తెచ్చుకొని వస్తున్నాం. ఎన్న సూలేమిలు తెచ్చి వచ్చిండు కానీ దావీదు గారు చల్ల అరినది పోలే. ఈ కాలంలో సంఘ లోపలికి చాలా మందులు ఏమవుతున్నారంటే వెళ్ళ రకరకాల బోధలు తెచ్చుకు వస్తున్నారు సంఘములు వేడిగా చేయడానికి. దాని వలన సంఘములు ఎప్పుడు కూడా ఆ వేడి రాడు. సంఘం వేడి రావాలంటే పరిశుద్ధాత్మ కుమరించాలి. పరిశుద్ధాత్మ నింపితే సంఘ బిడ్డల జీవితంలో ఏమవుతుంది? చల్లారిపోయినది మళ్ళీ ఏమవుతుంది? వేడిగా మారిపోతుంది అన్నమాట. అందుకని ఇక్కడ మనం చదివిన రెండవది శూలేమి అది. ఇది మూడవది శూలేమి గురించి బైబిల్ ఎక్కడ రాయబడి ఉంటే పరమగీతము 7వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. పరమగీతము 7వ అధ్యాయము 1-2 అడు వాయికిన సరియానడి ఎందా వాయికిన എന്താ വായിക്കുന്നത് അമ്മോ? 7:1 അതാണോ? എന്ത് അമ്മോ? 7:1 വായിക്കുന്നത് വെളിവില്ലാത്തവളെ. ഒന്നാം വാക്യോ എന്നത് 7:1 ആര് പറഞ്ഞു? ഉത്തമ ഗീതം 7:1 നീ വായിര കൊണ്ടറാ. അതിനകത്ത് ഇംഗ്ലീഷ് 6:13 അതേ ചൂടണ്ടി, അതേ കൊഞ്ചം തേടാ ഉണ്ട്. 6:13 പരമഗീതമോ 6 അധ്യായമോ 13 വാക്യം
చాలండి. హలో, సరే అండి, చాలమ్మా. ఏ ఉష, నేను చెప్పినది మీ సరిగా వినిపించున్నారా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు సరిగా వినుతున్నారా? వినబడుతున్నారా? సరే అండి. పరమగీతము 6వ అధ్యాయము 13వ వాక్యం, అక్కడే మనం చూడగలిగితే ఒక సునేమి గురించి రాయబడి ఉంది. బైబిల్లో మొత్తం 3 విధములు ఉన్న సునేమి. ఇక్కడ సునేమి ఎవరికి సాదృశ్యం అంటే సంఘవానికి సాదృశ్యము. ఆ సునేమికి దేవుడు చెప్తున్నాడు, అంటే సునేమికి చెప్పిన ఒక మాట, తిరిగి రమ్ము, తిరిగి రమ్మని చెప్పుకున్నా. ఈ సునేమి గురించి బైబిల్లో ఈ పరమగీతములు మనము చదివితే, ఈ సునేమి ఒక గొర్రెలకి మేపిన ఒక అమ్మ. ఆ గొర్రెలకి మేపిన చోట నుండి సాలోమోను గారు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మ అందం చూసుకొని ఈ అమ్మకి ఇంటికి తీసుకొని వచ్చారు. ఈ అమ్మ ఇంకొక కుర్రడితోని ప్రేమించుచున్నాం. అది గొర్రెలు మేపిన పిల్లలు. ఆ గొర్రెలు మేపిన ఆ కుమారుడుకి ఈ సాలోమి గారు, సులేమి గారు ప్రేమించుచున్నారు. సాలోమని రాజుడు ఏం చేశారంటే, తనకున్న శక్తి బలంతోని ఈ అమ్మకి తన రాజప్రసాదములకి తీసుకొని వచ్చారు. ఈ అమ్మ మనసు మార్చడానికి చాలా మందులు వాడి దగ్గరికి వచ్చి మనసు మార్చడానికి చెప్పింది, కానీ అమ్మ మనసు మారలే. దీని అర్థం అంటే యేసుక్రీస్తుతోని సంఘము ప్రేమించుచున్నాం. ఆ యేసుక్రీస్తు నుండి మన విశ్వాసుల మనసుకి తిప్పడానికి సాతాని శక్తులు ప్రవర్తన చేసుకున్నాం. అందుకని ఈ రాత్రిలో చెప్పబడిన మాట ఏంటంటే, సులేమి గారు ఆడు మనసు మారలే. అదే రీతిగా సంఘము సునేమికి ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. సంఘము యేసుక్రీస్తులో భక్తి, ప్రేమ, అనురాగము అన్ని కలిసి ఉండాలి. స్తోత్రం. మన మనసు తిప్పడానికి సాతాను రకరకాల విధములున్నా ఆ విషయములు చూపించి, భ్రమ చూపించి మనసు మార్చడానికి ప్రయత్నించినప్పుడు మనసు మారకుండా యేసుక్రీస్తుతోని కలిసి మెలిసి మనము సంఘ బిడ్డలందరూ ఉండాలి. అదండి ఈ 3 సునేమి గురించి బైబిల్ రాయబడి ఉంది. ఇక్కడ మనము చూసిన 2 రాజుల పుస్తకములు చూడబడిన సునేమి గురించి బైబిల్ మనము కొన్ని విషయాలు చూసుకున్నాం. అది 4వ అధ్యాయము 9-10 వచనం చదవండి. మని యొద్దకు వచ్చుటూ పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అంటే ఒకటి, మన దగ్గరికి వచ్చుటకు పోవుటకు ఒక దైవదాసుడు ఎత్తున్నాం. ఆ దైవదాసుడికి చూసుకొని అమ్మ చెప్పిన ఒక మాట 9 వదనములు. కావున మనము అతనికి గోడ మీద 9 గది కట్టించి, 9 భక్తి గల దైవ జనుడని నేను ఎరుగను. అదే మొదటి విషయము.
ఆ దైవదాసుడికి బాగా ఎరిగిను. ఎవరు? అమ్మ. ఈ దైవదాసుడు ఆ ఇండు ఇల్లు చుట్టూ త్రోవలు నడిసి వెళ్ళిన చూసుకొని అమ్మ చెప్తున్నారు, ఆ దైవదాసునికి నేను ఎరుగను. అది మొదటి విషయం. రెండవదే అక్కడ పది వదన చూడండి. రెండవదే పది వదనము, ఆ తొమ్మిది వదన చూడండి. ఎంటి అమ్మ నువ్వు వాయిచ్చు సరాయి. అయ్యో ఎంతో నీ ఎందరా ఇది వచ్చోడిరికినాయి. రెండు ఇక్కడ రెండవది విషయం అంటే గోడ మీద ఒక చిన్న గది కట్టి గది కట్టాలి. గోడ గోడ ఎందుకంటే సురక్షితము. దైవదాసుల కోసం ఒక ఇల్లు కట్టినప్పుడు బాగా సురక్షితం కలిగిన ఒక గోడ కట్టారు, అందుకే సురక్షితము. ఇంకా రెండు మూడవదే రెండవది మూడవది ఒక మంచము. చల చలండి అక్కడ నిలబడి నిలబడి చెప్పాలి. మంచము ఎందుకంటే అక్కడ ఆ ఇంటిలో పడుకడాక నివసించడానికి మంచం. మంచం ఎందుకంటే ఆ దైవదాసులు అక్కడ పడకాలి. ఆయన ఆత్మీయ అర్థం అంటే యేసయ్య మనలోని నివసించాలి. యేసయ్య మన హృదయంలో నివసించాలి. తర్వాత ఆయన ఒక బల్ల ఎందుకంటే అది ఫెలోషిప్, సౌభాగ్యత. యేసుక్రీస్తుతో ప్రతిదినములు మనకేముండాలి సహభాగ్యత ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి. అందుకని బల్లం అక్కడ ఉంచారు. ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే ఈ దైవదాసుడి తోడుగా సునామికి ప్రతి దినములేముంది, ఒక ఫెలోషిప్ ఉండనది. అదే రీతిగా మనకు కూడా దేవుని తోడి ప్రతి దినములు ఏముండాలి, ఒక ఫెలోషిప్, ఒక సహభాగ్యత ఉండాలి. అదే మనకి ఇక్కడ బల్లం చూపిస్తున్నారు. తర్వాత అంటే ఒక పీఠం ఎందుకంటే అక్కడ కూర్చడానికి అవి యేసయ్య మనలో కూర్చోబడాలి. మన హృదయంలో ఆయనకి కూర్చోబడడానికి ఒక పీఠం ఉంచాలి. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట అంటే మన హృదయములు వేరే ఎవరు కూర్చోకూడదు, యేసయ్య మాత్రములు మన హృదయములు కూర్చోబడాలి. దాన్ని బట్టి మనకు మన హృదయములో యేసయ్య కొరకు ప్రత్యేకంగా ఒక పీఠం ఇవ్వాలి. స్తోత్రం. మూడవదే అక్కడే ఆరవది ఏమండి, ఒక దీపము. దీపం అంటే దేవుని వాక్యము. మన ఇంటిలో ఎప్పుడు ఏముండాలి? హలో దీపం ఉండాలి. స్తోత్రం. ఎవరు చెప్పలేదే? మన ఇంటిలో ఎప్పుడు ఏముండాలి? దీపము. అందుకని 119 కీర్తన 105 వాక్యములు చెప్పినప్పుడు ఎలాగా చెప్తున్నారు, నీ వాక్యము నా కాలికి పాదాలకి దీపము, నీ వాక్యము నా పాదానికి దీపము. దేవుని వాక్యమే మనకు దీపము. ఆ దీపం ప్రతి దినములు ఇంటిని వెలిగించాలి. ఆ దీపం వెలిగి అటువంటి దీపము దేవుని వాక్యమైన దీపం ఇంటిని వెలిగిస్తే నీకు రాబో దినములు వచ్చిన సమస్య నుండి నీ తప్పిపోతా. ఈ సునామి గారి దైవ జనాంగానికి ఇల్లులో ఒక్క నివాసము ఇచ్చిన కాబట్టి భయంకరమైన కఠినమైన శోధన వచ్చినప్పుడు ఈ సహోదరి మనసు కలవరపడలే, నిరాశ పడలేదు. ఎందుకనగా ఆ దైవదాసునికి బాగా ఎరిగి ఉన్నాం. అదే రీతిగా యేసయ్యకిని బాగా ఎరిగి ఉంటే యేసయ్యకి నివసించడానికి చోట ఇవ్వు, యేసయ్యకి కూర్చడానికి ఒక పీఠం ఇవ్వు, సౌభాగ్యత ఉండాలి. యేసయ్య ఆ నీ ఇంటిలో ఉంటే, దేవుని వాక్యం నీ ఇంటిలో ఉంటే విడిరాలి. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. అందుకని సామెతల పుస్తకంలో ఒక మాట ఉంది,
31 అధ్యాయము 8 సామెతల పుస్తకం 31 అధ్యాయము 8 వచనం మూగవారికిని దుక్కులేని వారికి అందరికి న్యాయము జరిగినట్లు నీ నోరు తెరుపుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పుతరు. ఎత్ర వాయిచే 18 అమ్మో 31 18 తన వ్యాపార లాభము అనుభవము చేత తెలిసి కోనుచు రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోలేదు. రాత్రి వేళ ఆమ దీపము ఆరిపోగను. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడెప్పుడో రాత్రి వస్తుంది, రోగమైన రాత్రి, సమస్య అయిన రాత్రి, బాధ కలిగిన రాత్రి, అటువంటి సమయములు దీపమేవారు ఆరిపోగను. దేవుని వాక్యమే అయిన దీపం నీ ఇంటిని వెలిగిస్తే కఠినమైన చీకటి వచ్చినప్పుడు నీ దీపం ఎప్పుడు కూడా ఆరిపోగను. ఈ రాత్రి దేవుడు వాక్యం ఆలకించిన దేవుని బిడ్డలారా, మన ఇంటిలో స్తోత్రం, ఆమేన్. దీపం వెలిగించాలి, దీపం వెలిగించాలి. స్తోత్రం కలిగిన గాక. అందుకని అమ్మ ఈ సునామి గారు చేసిన పని ఒకటి, ఆ దైవ దాసునికి బాగా ఎరిగి ఉన్నాం, అదే 4-9 వదనములు. రెండు, గోడ కట్టారు, ఆయనకి నివసించిన గోడ దేనికంటే భద్రంగా సురక్షితం ఉండడానికి. మూడు, ఒక మంచం, ఎందుకంటే ఏసయ్య అక్కడే దేవుడు మన ఇంటిలో నివసించాలి. ఆ దైవదాసులు ఎలాగా నివసించినట్టుగా ఉండినట్టుగా మన హృదయములు కూడా ఏ దేవుడు నివసించాలి. నాలుగు, ఒక బల్లం. బల్లం అంటే ఫెలోషిప్, అంటే దైవదాసునితోని ఫెలోషిప్, అలాగా దేవునితోని ప్రతిదినం ఎలాగా ఉండాలి మనము, సభాగితం ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి, దేవునికి స్తోత్రం. ఐదు, ఒక పీఠము, అంటే పీడం ఎందుకంటే కూర్చడానికి స్తోత్రం. మన హృదయములు యేసయ్యకి ఏమో ఒక పీడం ఇవ్వండి, ఆ చోటలు వేరొక వ్యక్తి కూర్చోకూడదు. ఆ మీ హృదయమైన సింహాసనములు నీదిగి ఆ చోట యేసయ్యకి ఇవ్వండి. మళ్ళీ ఒకసారి కూడా నేను చెప్తున్నారు, నీ హృదయమైన సింహాసనములు నుండి మీరు దిగండి. ఆ సింహాసనములు యేసయ్య కూర్చబడితే నీ సమస్యలు మారిపోతుంది. స్తోత్రం. కానీ ప్రతి మనిషి హృదయంలో ఆడే సింహాసనములు కూర్చబడుతున్నారు, దాన్ని బట్టి యేసయ్యకి కూర్చడానికి నీ హృదయంలో చోట లేదు. ఈ రాత్రి వాక్య పరిచర విన్న వెంటనే మీ హృదయమైన సింహాసనము నుండి మీరు దిగండి, యేసయ్యకి అక్కడ కూర్చడానికి చోట ఇవ్వమ్మా. స్తోత్రం. తర్వాత ఆ ఇంటి ఒక దీపము ఇచ్చింది దేవునికి స్తోత్రం. మనము ఇక్కడికి రండి. ఇలాగా ఉండినప్పుడు ఏంటి జరిగింది మీరు చూడండి. ఒకటి విషయం చూడండి, అది 4:20 వాక్యం చూడండి. 2 రాజుల పుస్తకం 4:20. ఒకటి, ఆ కుటుంబంలో జరిగిన విషయం మరణం. రెండు, మరణం జరిగినప్పుడు అమ్మ ఏం చేశారు. 21 వచనం, అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తాళపు వేసి, అంటే దేవదాసుని ఏదో మంచం మీద పడుకున్నారు. ఆ పిల్లలకి అక్కడ ఏం చేశారు, పడగబెట్టారు. చూడండి ఈ అమ్మ ఉన్న నమ్మకము విశ్వాసం మీరు చూడాలి. కుమారుడు చనిపోయిన వెంటనే ఏడ్చలేదు, ఏడుపు రాలే, ఎవరికి కేకలు వేయలేదు, భర్తకి పిలవకుండా చేయిన పని. దైవదాసుడు ఏదో మంచం మీద పడుకున్నారో ఆ మంచం మీద ఏం చేశారు, ఆ బిడ్డలకి పడకబెట్టారు. ఇది 22వ వాక్యం. ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకి పోయి వచ్చదని తన
అంటే దాని ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నారు ఏంటంటే 22వ వాక్యంలో ఒక గాడిది అడుగుతున్నారు ఒక పనివాడిని కూడా అడుగుతున్నారు ఆ అమ్మ విశ్వాసం చూడాలి 23వ వాక్యం చూడండి 23వ వాక్యం అదడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే भर्त अड़ा अमावासी का विश्रांति दिन का नमक लेदी तन कुमार चली विषय तन भर्त की तेयपरचले भर्त की चपले भर्त एम चुत इपड़ अमावासी विश्रांति दिन अंदक नीलको देवदास दी आयने एम चुस्क अम्म मन की तिपा की चुत अम्म चुतारे ने इंटर समस्या कल देवदास की दिल्ली सिद्ध देवदास दिल्लक देवड़ सन्निधि की राकंट अट्ठपरचन कोई समस्या वच्चे आ समस्य दाटी अम्मा आ देवदास दिन रात्रि नी देवड़ सन्निधि की राकंट अट्ठपरचन कोई समस्या नी जीवित वाटी देवनी दिलते नी को विदल कल की तिगे दिन नी जीवित मारी नी समस्या मारी नी इंटर जगह मरण विदल नी इंटर कोई विषय मरण जरूरत आ मरण तपिपा की आ देवदास दिन ऐसे दिलते रात्रि कल విడుదల కలగబోతున్నాం దేవునికి స్తోత్రం చెప్తున్నా నాకు తెలియదు స్తోత్రం దేవుని బిడ్డలారా మీకు అర్థమవుతున్నారా లేదా దేవునికి స్తోత్రం ఇని అమ్మ చేయిన పని 30వ వాక్యం చూడండి 30వ వాక్యం చూడండి ఏడు చెప్తున్నారు ఏలీషాడు చెప్పిన మాట నేను నిన్ను ఏం చేయను విడువను స్తోత్రం ఎంతమందిని అలాగ చెప్పడానికి దమ్ముంది దేవుడికి చెప్పచ్చు ఈ సమస్యలు వచ్చినా గానీ నేను నిన్ను మట్టు ఏం చేయను విడువను స్తోత్రం దేవునికి గట్టిగా పట్టుకున్నారమ్మా ఈ రాత్రి అలాగ మీరు కూడా గట్టిగా పట్టుకోండి స్తోత్రం నేను నిన్ను విడువను స్తోత్రం ఈ అమ్మ అలాగే అన్ని చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక అమ్మ ఒక మాట చెప్తున్నారండి మీరు అది కూడా చూడండి 26 27 వాక్యం కూడా చదవండి అమ్మ చెప్పిన మాట స్తోత్రం ఏంటండి దూరంగా వచ్చిన చూసి గేగదికి పంపారు అంటే అడిగినప్పుడు చూడండి నీ పెనిమెట్టి నీ బిడ్డ నువ్వు సుఖంగా ఉన్నావా అని అడిగినప్పుడు ఏం చెప్పారు మీకు అడిగితే మనకు అడిగితే హలో మనం అలాగే చెప్తాం కానీ ఆ అమ్మ ఇంటిని పరిస్థితి మీరు చూడండి తనకి కలిగిన ఒకే కుమారుడు అది చనిపోయి అది ఇంటి లోపల పెట్టించి తాళమేసి ఆ దైవదాన దాస దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళినప్పుడు దూరంగా చూసుకొని చెప్పారు నీకు బాగుందా సుఖంగా ఉందా నీ కొడుకు సుఖంగా ఉందా నీ భర్త సుఖంగా ఉన్నారని అడిగినప్పుడు సుఖంగా ఉన్నామని చెప్పారు ఇలాగంటే విశ్వాసం కావాలి మనకు
ఎంత గొప్ప విశ్వాసం. అమ్మ చెయ్యిన ఒక్కొక్క పనిలో ఒక విశ్వాసము చెందినట్టుగా మనం కనబడుతున్నారు. ఈ కాలంలో విశ్వాసం కూలిపోయినటువంటి సమస్యలు వచ్చినా గానీ చెప్పాలి సుఖంగా ఉన్నాం. అదే చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక. సుఖంగా లేనినప్పుడు సుఖంగా ఉన్నాయి అని చెప్తే నీకు సుఖం కలుగుతుంది. స్తోత్రం స్తోత్రం కలిగిన గాక. అలాగే చెప్పాలి దేవుని బిడ్డలు మనకేదైనా చిన్న సమస్యలు వచ్చినా బాగులేదయ్యా అంటే చెప్తున్నారు. బాగులేనయ్యా అంటే చెప్తాను స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానీ ఈ సహోదరి చెప్పిన మాట వీరు వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 31 వచనం చూడండి. 31 32 33 వాక్యం చదవండి. ఇక్కడ మీరు చూడుతుంటే ఎలీషా గారు ఏం చేశారు, తన తోడుగా ఉన్న ఎవరికి పంపించారు, గేగచికి పంపించారట. ఇతనే స్తోత్రం. ఆయనకి పంపించినప్పుడు ఏం చెప్పారు, ఈ దండం కూడా నీ ఏం చేయాలి, ఈ దండం కూడా తీసుకొని వెళ్ళిపోనని చెప్పారు. స్తోత్రం. ఆయన ప్రార్థన పరుడుగా వెళ్ళారట. అక్కడ వెళ్ళి బాలుడు ముగమిలు ఏం చేశారు, ఆ దండం పెట్టారు. దండం పెట్టి దండ ఈ విశ్వాసం లేనివాడు ఎన్ని దండం పెట్టిన గాని శబ్దం రాదు. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. అంటే ఏలీసగా తోడుగా ఉన్నారు కానీ ఏలీసగారులు ఉన్నా ఆయన విశ్వాసం ఈయన లేరు. ఎందుకంటే ఈయన మనోనేత్రం వెలిగింపబడలే. అది మనం 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూడగలుగుతున్నాం. 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు చూడగలుగుతున్నాం ఈయన స్వభావం. దేవుడు బిడ్డలారా ఏకజీవి జీవితం ఏం లేదండి, నమ్మకం లేదు కాబట్టి ఆయన ఏం చేసుకున్నారు, ఆ దండం తీసుకొని వెళ్ళి బాలుడు ముఖములు ఉంచారు. అదే ఆయన తల మీద పెట్టే ముఖములు ఉంచారు, తల పెట్టారు, కాలు పెట్టారు, నడుమిని పెట్టారు. ఎక్కడ ముట్టినా గానీ ఏ స్వరం కూడా ఏ శబ్దం కూడా రాకుండా పోయింది. ఏటి విడుదల అక్కడ జరగలే. ఈ కాలంలో విడుదల జరగాలంటే పెట్టిన వాడికి ఒక నమ్మకం కలగాలి. స్తోత్రం. హలో ప్రైజ్లో చెప్పలేదు. హలో ప్రైజ్లో నేను మార్కు సువార్తలకి రండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి రండి. మనం సమయం పోతున్నారు కానీ అక్కడికి వెళ్ళాలి, అప్పుడే మీకు అర్థమవుతున్నారు. 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఏటి ఏటి చదువు చాలు. ఏం చెప్పారండి, ఏంటి ఏంటి ఆ వాక్యం మెల్లగా చదవు, మీకు అర్థం అవ్వాలి. వారంటే వారి విశ్వాసం, వారంటే 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం అండో ఎవరి వారి విశ్వాసము, ఎవరి విశ్వాసం అండి, ఎవరి విశ్వాసం అంటే 3వ వాక్యంలో రాయబడిన నాలుగురు. ఆ నాలుగురు ఒక్క మనిషిడికి మోసుకొని వెళ్తున్నారు. ఆ వెళ్తున్న వ్యక్తిని విశ్వాసం చూసి దేవుడు అక్కడ విడుదలచ్చారు. హల్లెలూయా చెప్పలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మోసుకొని వెళ్ళిన వాడికి ఒక విశ్వాసం ఉంటుంది కాబట్టి ఆడు మోసుకొని వెళ్తున్నారు. ఈ కాలంలో తీసుకొని వచ్చిన వాడికి విశ్వాసం లేదు. కానీ ఈ నాలుగురికి మాత్రం ఏమండి విశ్వాసం ఉంది. నేను అనుకున్నాను ఇదేదో 4 విధములలో రోగములు స్వస్థ పొందుగా మనిషి నావచ్చు. ఏమండి ఈ నాలుగురు 4 విధములున్న రోగములు విడుదల పొందిన వాడేమో
నీ అనుకున్నారు. లేకపోతే ఆడు ఇంత తీవ్రంగా ఈ పిల్లలకి ఈ వ్యక్తికి తీసుకొని వెళ్ళరు. అందుకని ఆ వ్యక్తి నాలుగురు హృదయములపై గొప్ప విశ్వాసం కలిగిన కాబట్టి యేసయ్య కూచిన చోట ఆడికి తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు మోసుకొని వెళ్ళారు, వచ్చినప్పుడు నడిచి వచ్చారు. స్తోత్రం. హలో, వెళ్ళినప్పుడు మోసుకొని వెళ్ళారు, తిరిగి వచ్చినప్పుడు ఎలాగ వచ్చారు? నడుచుకొని వచ్చారు. ఈ రాత్రి కొందరు ఎలాగ వస్తున్నారు? ఈ బైబిల్ క్లాస్ ముగించినప్పుడు నీవు మోసుకొని వచ్చిన విషయములు నడిచి నడిచి వెళ్ళిపోయిన దినమే. నీ బైబిల్ క్లాస్ ముగించినప్పుడు నేను నడిచి వెళ్తా. ఈ రాత్రి దేవుడు గొప్ప శక్తి ఈ బైబిల్ స్టడీలో లోపలికి దిగుతున్నాం. ఈ వాక్యం వినడం ప్రతి బిడ్డల మీదకి దేవుని ఆత్మశక్తి తాకుతున్నాం. స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. దేవునికి వందనాలు. ఇంకా మనము వెంటనే ఆ ఏలీసా గారు చేసిన కొన్ని విషయములు చెప్పిన మాట ముగుస్తున్నారండి. మీరు చూడండి, ఏలీసా గారు చేసిన విషయం చూడండి. అది రెండు రాజుల పుస్తకం 4:25 వాక్యం చూడండి. అంటే ఆ దైవదాసులు ఎక్కడ కూర్చున్నారు? అమ్మా చాలు, ఆ దైవదాసులు ఎక్కడ కూర్చున్నారు? అంటే ఆయన అర్థం అండి, ప్రార్థన పరుడు ఎక్కడ కూర్చున్నారు? కింద నా పైన. ప్రార్థన పరుడు ఎప్పుడు కింద కాదండి, పైన ఉన్నాం. నేను చెప్పిన అర్థమవుతున్నారు లేదని నాకు తెలీదు. ప్రార్థన పరుడు ఎప్పుడు లోయల్ ఉంటారు, ఆయన ఎప్పుడు పైన ఉంటాం. ఈ రాత్రి ప్రార్థన చేసిన వాడు కింద కాదు, పైన. నీ ప్రార్థన పరుడు అయితే, ప్రార్థన చేసిన వ్యక్తి అయితే, ప్రతిదిన ప్రార్థన నీ జీవితములుంటే నీ కిందకి రాదమ్మా, ఎప్పుడు పైకి వెళ్ళిపోతా. స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు ఈ రాత్రి. ఈ రాత్రి ప్రార్థన పరుడు ఎప్పుడు కింద కాదండి, పైన ఉన్నా. ఈ రాత్రి ప్రార్థన చేయన వాడు ఓడిపోవును, ప్రార్థన చేసిన వాడు గెలుస్తా. ఈ రాత్రి ఎంతమందికి నమ్మకం ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఏలీసా చేసిన పని ఇంకా చూడాలి. స్తోత్రం. అదే 32 చూడండి. 32 ఒకటి ఆయన చూశారు. స్తోత్రం. ఏంటండి? మంచం మీద పడకబట్టిన కుమారుడికి చూశారు. స్తోత్రం. ఆయన ఉన్న నమ్మకం మీరు చూడండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రార్థన పరుడు కొన్ని విషయం చూసుకున్నాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసిన వ్యక్తి కొన్ని విషయాలు చూస్తున్నారు. ఏది? చనిపోయిన విషయములు. స్తోత్రం. కొందరు చనిపోయిన చూసి ఏం చెప్తాం? చచ్చిపోయింది అని చెప్తున్నారు. ప్రార్థన వరుడు చూసింది, ఆడి చూపు ఒక వేరే. స్తోత్రం. యేసు ప్రభు ఒక్క దినములు పీతరు గారికి వెనక్కి చూశారట. హల్లెలూయా. యేసు ప్రభు వెనక్కలు వచ్చిన పీతరు గారికి చూసింది. ఆ చూసిన వెంటనే కోడి ఏం చేశారు? మొమ్మారు కూశారు.
యేసు ప్రభు ఎందుకు వెనకకి చూశారు? ఆ చూపులో హల్లెలూయా దేవుడు చూసింది ఏంటంటే తెలుసా, ఈ వ్యక్తులు రాబోబు దినములు జరిగిన విషయం చూసింది. ఏంటి చూసింది అంటే ఈ పీతర వలన రో నడిసి వెళ్ళి నడిది ఎప్పుడు ఆయన నీడ నీడ తగిలి రోగులు స్వస్థత పొందినది అది చూశారు. ఈయన వాక్య పరిచయం చేసినప్పుడు 3,000 మారు మనసు పొందిన చూశారు. ముమ్మారు తెలియలేని చెప్పిన వ్యక్తి వలన 3,000 మారు మనసు పొందినది యేసు ప్రభు చూశారు. స్తోత్రం, మనం చూసినట్టుగా కాదు, అంటే నీ చూసే ఏమండి అయ్యగారు ఇలాగ చెప్తున్నా, కాదండి. నథనేలు వచ్చినప్పుడు దేవుడు చూసింది, ఏం చూసారంటే ఆయన అంజూర్పు చెట్టు కింద కూర్చున్నది నేను చూశానది యేసయ్య చెప్పింది. అంటే ఈయన చిలిపితనములు దేవుడు వాక్యం చదివినది ప్రార్థన చెయ్యిన చోట చూసిన దేవుడు. అయితే ఈ రాత్రి నిన్ను దేవుడు చూసుకున్నా, నీ పడుకున్న చోట యేసయ్య చూసుకున్నాం. స్తోత్రం. ఆయన ఒకటి చూశారు, 2:33 చూడండి, చూడండి ఏంటంటే చదవండి. తానే లోపలికి పోయింది. స్తోత్రం. హలో స్తోత్రం. తానే లోపలికి వెళ్ళిందండి. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంది? హలో, ఏంటండి సూనేవి ఎక్కడ ఉన్నాం? ఏకజీ ఎక్కడ ఉన్నాం? హలో, నేను చెప్పిన అర్థమైందో లేదో నాకు తెలియదు. ఏంటండి ఎవరు వెళ్ళారు? ఒక్కడే వెళ్ళారు లోపలికి, వేరే మనుషుని తీసుకొని వెళ్ళలే. ఎందుకు? వేరే మనుషుని తీసుకొని వెళ్తే ఏంటి జరగదట. దాన్ని బట్టి యేసుక్రీస్తు ఏం చేశారండి, సారీ ఏలీసా గారు, ఆయనే లోపలికి వెళ్ళారట. అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. ఇక్కడ లూకా సువార్తలో ఒక మాట ఉందండి, అది కూడా మీరు చూడండి. లూకా సువార్త 8 మాట ఉంది, మీరు అది చూడండి. 51 ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవ్వరిని ఆయన లోపలికి రప్పించలేదు. స్తోత్రం. కొందరికి లోపలికి తీసుకుంటే సమస్యలు కలుగుతున్నారండి. అందుకని ఏం చేశారంటే కొందరికి లోపలికి తీసుకొని వెళ్ళలే. ఇప్పుడు ఏలీషా గారు మాత్రం లోపలికి వెళ్ళారు. 2 లోపలికి వెళ్ళి ఏం జరిగిందండి మీరు చూడండి. అక్కడ 33 పూర్తిగా చదవండి. ఇద్దరు అంటే చనిపోయే కుమారుడు ఏలీషా, ఆడ ఇద్దరు మాత్రం ఉన్నారు. ఒకటి హలో ఒకటి చనిపోయిన కుమారుడు, 2 ప్రార్థన చేయిన దేవునికి వెళ్ళి ఏం చేశారు? తాలపు వేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు తాలపు వేశారంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, యేసు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 6:16 ఉంది కదా, నే ప్రార్థన చేసినప్పుడు ఎలాగ చేయాలి? స్తోత్రం. చాలా మంది అమ్మా, నీ ప్రార్థన చేసినప్పుడు వెలుపులోనికి వెళ్ళి తలుపు మూయండి. స్తోత్రం.
ఇప్పుడు ఈ ఏలీస గారు అలగ చేశారు. ప్రార్థన చేసిన మునుపే కొన్ని తాళ పేజేయాలి, మోయాలి. మానవుని జీవితంలో ప్రార్థన చేసినప్పుడు అన్ని తాళపు విప్పుతున్నా. అంటే ఈ ఆది కాండము 4:7 పాపం అక్కడ ఉంది ఉండట. పాపం ఎక్కడ ఉన్నారండి? వాకట. స్తోత్రం. అందుకని ఇది విప్పితే ఎవడొస్తుంది లోపలికి? పాపం. దాన్ని బట్టి ఏం చేయాలి? తాలపు వేసి నీ ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలి? కొన్ని తాలపులు మూయండి. ఏదోదో తాలపు నీతి విప్పిసి ప్రార్థన చేస్తే ఉత్తరం దొరకదు. ఆ చనిపోయిన విషయములు లగను. చనిపోయిన విషయము లగాలంటే కొన్ని తాలపు మూయబడాలి. నువ్వు దేవుడు తప్ప ఆ తాలపు లోపలికి ఎవరు రాకూడదట. స్తోత్రం. అవి మూయబడితే అద్భుతం జరుగుతుంది. స్తోత్రం చెయ్యలేదు ఎవరు? స్తోత్రం చెప్పలేదు గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం. అది తాలపు మూసారట. స్తోత్రం. ఇప్పుడు ఎవరున్నారండి? చనిపోయిన బిడ్డ మాత్రం లోపల ఉంటాం. ప్రార్థన గదిలు నీవి. ప్రార్థన గదిలు నువ్వు, ప్రార్థన మనుషుడు. ప్రార్థన విషయం తప్ప మీ వేరే ఏమి ఉండకూడదు. నేను చెప్పిన అర్థం అవుతున్నారా? ప్రార్థన గదిలు, ప్రార్థన మనుషుడు, ఇంకా ప్రార్థన విషయం తప్ప ఏమి ఉండకూడదు. ఏలీస గారు ప్రార్థన చేసినప్పుడు లోపల ఎవరుండే? ఇద్దరు తప్ప వేరే ఎవరు లేదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కొన్ని విషయాల కోసం నీ ప్రార్థన చేసుకున్నారు కదా, నీ గదిలోని ఆ విషయములు చనిపోయినట్టుగా ఉన్నాం. చనిపోయిన పరిస్థితులు ఉన్నాం, కానీ అది పట్టుకొని నీ లోపల కూర్చుంటే లోపల నుండి బయటికి వచ్చినప్పుడు ఆ చచ్చిపోయినది బ్రతికి నీ తోడుగా బయటికి వచ్చిన దినము వచ్చుచున్నది. ఈ రాత్రి మరలా చెప్తున్నారు, నీ ప్రార్థన విషయము ఎల్లప్పుడు చనిపోయినట్టుగా ఉండను. ఆ ప్రార్థన విషయం ఈ రోజు గాని ఎల్లుండి గాని బ్రతిస్తా. స్తోత్రం కలిగిన గాక. ఏలీస గారు చేయిన పని ఏంటంటే మీరు చూడండి, 33వ వాక్యం చూడండి. 33:4:33 స్తోత్రం. ఇప్పుడు ఏం చేసుకున్నారండి? అది ప్రార్థన చేసుకున్నారు. ఎలాగ ప్రార్థన చేసుకున్నారని కిందకి చదవండి. 34వ వాక్యం మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాచుకొని. స్తోత్ర. ప్రార్థన చెయ్యిన విధానములు చూడండి. తన్ను తాను ఏం చేశారు? తన్ను చాచుకొని. తన్ను చాచుకొని ఎందంటే ఆ బిడ్డ రీతిగా, ఆ బిడ్డ ఎంత చిన్నదో అదే రీతిగా తన శరీరం చిన్నగా చేశారట. చాచారు. స్తోత్రం. వినండి, అక్కడ అన్ని నిలబడాలి. స్తోత్రం. ప్రార్థన పురుడు తన్ను తాను ఏం చేయాలి? చాచుకో. స్తోత్రం. ఆ బిడ్డ పడుకున్న చోటకెళ్ళి బిడ్డల మీదకి పడిగి పడుకుంటే ఏం చేశారు? తన్ను తాను ఏం చేశారు? చాచుకొని తన నోరు వారి నోటు. కానీ తన చెయ్యి తన కాలు తన కాలు కాలు మీద తన చేతి తన చేతుల మీదకి ఉంచి పొడుగా పడుకోనగా. స్తోత్రం.
ప్రార్థన విషయం మీద సొంతంగా ఏం చేశారు దీనికి తన విషయంగా ఎత్తుకొని ఆయన ప్రార్థన చేసుకున్నారు తన విషయంగా ఎంచుకొని ప్రార్థన చేసుకున్నారు తన విషయంగా ఎంచుకొని సోదరు మనమేం చేసుకున్నారు ఎవరైనా ప్రార్థన అయ్యా నా కోసం ప్రార్థన చేయమని చెప్పితే ఆ రోజు ఒక చిన్న ప్రార్థన చేయడం తప్పేసి తర్వాత ఏం చేయండి మళ్ళీ ప్రార్థన చెయ్యను చాలా మందిలో అలగండి నా కోసం కొంచెం ప్రార్థన చేయమయ్యా నాకు మళ్ళీ సమస్యలు ఉంది ప్రార్థన చెయ్యమని చెప్తే ఒకరోజు రెండు రోజు ప్రార్థన చేసిన మరలాడు ఏం చేయను అది కాదండి ప్రార్థనాపరుడు అలగ చెయ్యను తన విషయంగా వేరొక వ్యక్తి ప్రార్థన విషయము తన విషయంగా ఎంచుకొని ఆడు ప్రార్థన చేసుకున్నా హలో అర్థమవుతున్నారా లేదా నాకు తెలియదు తన విషయంగా ఇచ్చిన నీ కుటుంబ విషయములు నీ వ్యక్తిపర విషయము ఎలాగ ఉంటే అలాగా ఆ విషయంగా ఎంచుకొని నీ ప్రార్థన చెయ్యి ఆ కుమారుడు గురించి ఆ దైవదాసుని తన విషయంగా ఎంచుకొని ప్రార్థన చేసి వెంటనే తర్వాత తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరల మంచము మీద ఎక్కి వాని మీద పొడుగా పడుకోనగా బిడ్డ ఏడు మార్లు తుమ్మి స్తోత్రం కళ్ళు తెరిచారు ఏడు మారు ప్రార్థన చేసి రెండు మారు ప్రార్థన చేసినప్పుడు ఏడు మారు ఏం చేశారు తుమ్మి కళ్ళు తెరిచారు స్తోత్రం హల్లెలూయా ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటే కొన్ని విషయములకు విడుదల కలుగుతున్నారు ప్రార్థన చేస్తుంటే అసాధ్యము సాధ్యం అవుతున్నాను నీ ప్రార్థన చేయండి అమ్మ నమ్మకంతో ప్రార్థన ఏలియో గారికి నమ్మకం కలిగి ఏలియో గారు ప్రార్థన చేశారు దాని వలన అద్భుతం జరిగారు ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఏం చేశారండి చనిపోయే బిడ్డ ఏడు మార్లు తుమ్మి కళ్ళు తెరిచారు స్తోత్రం ఈ రాత్రి నేనేం చెప్తున్నమాట దేవునికి స్తోత్రం కళ్ళు తెరిచినప్పుడు ఏం చేశారండి అమ్మ నా 35వ వాక్యం చూడండి 35వ వాక్యం తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరల మంచము మీద ఎక్కి వాని మీద పొడుగా పడుకోనగా బిడ్డ ఏడు మార్లు తుమ్మి కళ్ళు తెరచెను తర్వాత అప్పుడు అతడు గాగదిని పిలిచి ఆ సూనేమియురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొని స్తోత్రం చెప్పొచ్చు కదా సునమి గారికి ఏం చెప్పారు నీ కుమారుడు ఏం చేయాలి ఎత్తుకోవాలి స్తోత్రం ప్రార్థన చెయ్యిన వాడి చేతికి దేవుడు ఏదైనా వస్తువు ఇస్తుంది నమ్మకం ఉన్నవాడి చేతులకే దేవుడు ఏదైనా విషయం ఇస్తుంది చాలా మంది అలుగున్నారు దేవుడు నా చేతికి ఎందుకు ఇవ్వలేదట అమ్మ నీ చేతులు ఇవ్వలేని కారణం ఏంటంటే నీకు నమ్మకం లేదు ఈ అమ్మ చేతికి చచ్చిపోయినవే బిడ్డలకి బ్రతికించి ఆర్తికిచ్చారు ఈ రాత్రి నీ ప్రార్థన పురుడు అయితే నీ చేతికి దేవుడు కొన్ని విషయములు ఇస్తావు నమ్మకం నీకు ఉందా దేవునికి స్తోత్రం పాత నిబంధనలో ముగ్గురు చనిపోయిన ముగ్గురు లేచారు అది అంటే ఇద్దరు ఒక్కడే ఎవరు ఏలీసా గారి ప్రార్థన చేయనప్పుడు రెండు ఏలియో గారి ప్రార్థన చేసినప్పుడు మూడు ఏలీస చనిపోయినప్పుడు ఆడి యమకనము ముట్టినప్పుడు ఇంకొక మనిషి లేచారు కొత్త దిమదలకు వచ్చినప్పుడు ఐదుగురు స్తోత్రం హల్లెలూయా అది ఎక్కడ ఎలగ లేపారు యేసయ్య ఒకటి యేసుప్రభు త్రోవలుండి యేసుప్రభు ఏం చేశారు అక్కడికి లేపారు రెండవది ఎమకి ఎక్కడ ఏంటంటే ఇంటి లోపల చనిపోయిన కుమారుడికి లేపారు మూడు సమాధిలుండి లేపారు స్తోత్రం హలో నేను చెప్పిన అర్థమవుతున్నారా నాకు తెలియదు కొత్త మందిలో యేసుక్రీస్తు లేపినది మూడు విషయాలు ఒకటి ఎక్కడే
త్రోవలు లూకా సువార్త 7వ అధ్యాయములు పాడముట్టి యేసయ్య లేపరు ఆమేన్ త్రోవ మధ్యలోండి యేసయ్య లేపరు హల్లెలూయా రెండు యైరోసు కుమారుడు చనిపోయారు ఆ కుమార్తె చనిపోయినప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి యేసు ప్రభు ఆ కుమార్తెకి లేపారు ఆమేన్ మూడు సమాధి లోపలండి యేసయ్య లాజర్కి లేపినట్టుగా వాక్యములు చదువుతున్నారు స్తోత్రం హల్లెలూయా ఈ రాత్రి దేవుని బిడ్డల ఎక్కడ అయినా కానీ దేవుడు చనిపోయిన వాడికి లేపిస్తాడు స్తోత్రం అందుకని ఎబ్రి పత్రికలు మనము పోయిన దినమే చదివిందండి చనిపోయిన వాడికి స్త్రీలకి తన చనిపోయిన పిల్లలకి జీవంతో దొరికినట్టుగా ఎబ్రి పత్రిక రాయబడింది ఈ రాత్రి నీ ప్రార్థన పరుడుగా అయితే నీ కుటుంబం ఏది విషయం జరుగుతుంది ఇంకా విడుదల ఉంది మనకు విడుదల జరగలేకపోతే వేరే ఎవరికి విడుదల జరుగుతున్నారండి మన ఇంటిలో విడుదల జరుగుతుంది నీ కుటుంబ లోపల విడుదల స్తోత్రం ఏలిసు గారు ఎక్కడ విడుదల చేశారంటే ఆయన చెప్పొచ్చు నీ పాప బాబుకు నా దగ్గరికి తీసుకొని రెండు అని చెప్తే అమ్మ వెళ్ళి తీసుకొని వస్తా కానీ ఎలిస గారు అలగజేయలేడు ఇంటికి వచ్చి అద్భుతం చేసినట్టుగా అయితే ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి యేసు ప్రభు మీకోసం అద్భుతం చేయబోతున్నా స్తోత్రం కలిగిన గాక ఎక్కడ మరణం జరిగిందో ఎక్కడ వేదన జరిగిందో ఎక్కడ సమస్య కలిగిందో అక్కడ విడుదల హలో ఈ రాత్రి అర్థం తెలుసుకొని మౌనంగా కూర్చోకూడదు ఎక్కడ మరణం జరిగింది ఏలీసా అంటే శూనం గారి ఇంటిలో అక్కడ విడుదల కావాలి అక్కడ అద్భుతం జరగాలి వేరే చోటకి తీసుకొని వెళ్ళి అద్భుతం చేయని వాడు కాదు నా యేసయ్య ఎక్కడ విడుదల కావాలంటే అక్కడ విడుదల స్తోత్రం కలిగిన ఆ బిడ్డ చనిపోయిన ఇంటికి ఏలీసా గారు వచ్చి విడుదల చేశారు స్తోత్రం ఈ రాత్రి నీ ఇంటి కూడా దేవుడు వస్తాడు నీ ప్రార్థన విషయంలో దేవుడు ముట్టబోతున్నాడు నీ చనిపోయిన ప్రార్థన కొన్ని ప్రార్థన విషయం చచ్చిపోతే నిన్ను ఇంకా ఇదిలి తాని ప్రార్థన చేసే ప్రయోజనం లేదు ఇంకా ఇదికి విడుదల కలగని ఇంకా ఎందుకు ప్రార్థన చేస్తున్నా నీ అనుకున్నారు ఈ రాత్రి నమ్మ నీ విషయం చచ్చిపోయింది కానీ నీ ప్రార్థన ఎప్పుడు కూడా నీ ప్రార్థన ఎప్పుడు కూడా చనిపోను నేను చెప్పిన మాట మీకు అర్థం అవ్వలేదు నీ ప్రార్థన విషయము చనిపోయిన ఉండొచ్చు కానీ నీ ప్రార్థన మాత్రము చనిపోగలవు స్తోత్రం స్తోత్రం చెప్పండి ఈ రాత్రి నీ చేసిన ప్రార్థన చనిపోను అది బ్రతికిస్తా ఆ ప్రార్థనకి శక్తి ఉంది ఆ ప్రార్థన ఇంటి లోపలికి దిగుతుంది ఆ ప్రార్థన వ్యక్తి జీవితంలో దిగుతుంది ఆ ప్రార్థన దూర దేశములున్న బిడ్డలకి మీదకి ముట్టుతుంది ఇక్కడ ప్రార్థన అక్కడ విడుదల స్తోత్రం కలిగిన గాక స్తోత్రం నీ ఒకవేళ ఇంటిలో కూర్చి ప్రార్థన చేస్తున్నారు నీ ప్రార్థన విషయం దూర దేశములున్నా కానీ ఇక్కడ ప్రార్థన చేసి ఉండగా అక్కడ విడుదల జరుగుతున్నా ఈ రాత్రి దేవుడి శక్తి అక్కడ దిగట్టే దేవుడి శక్తి కుటుంబ లోవలికి దిగట్టే వ్యక్తిపర జీవితములు దిగట్టే విడుదల కనిపించాలి చాలా దినమై ప్రార్థన చేయిన విషయములు ఇప్పుడు కూడా విడుదల కనిపించలేదు ఈ రాత్రి నమ్మకంతో చంపుతున్నాను విడుదల యేసు నామములు విడుదల కలిగట్టే యేసు నామములు అల్పత జరిగిన గాక యేసు నామములు సొంతత కలిగిన గాక స్తోత్రం ఈ రాత్రి నా మాట ముగుస్తున్నారండి ఏలీసా గారు ప్రార్థన చేసగా చనిపోయిన బిడ్డ బ్రతికారు స్తోత్రం బ్రతికినది మాత్రం కాదు అది తన అమ్మ చేతికి అప్పగించారు స్తోత్రం ఈ రాత్రి ఏదో ఒక విషయం నీ చేతికి దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉంది ఏదో విషయం నీ చేతికి దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉంది నాకు తెలియదు దేవుడు ఆత్మ నాకు అలాగే చెప్పడానికి చెప్తున్నా
ఎలీసా శూనేమిగాత్ ఏ శూనేమిని చేతికి ఇచ్చినట్టుగా ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థన విషయం నీ చేతికి ఇవ్వబోతున్నా. శాంతూరి కమానియా రగదేశ్వడ నామ ఇన్ని రాత్రి అద్భుతం జరిగినట్టు యేసు నామంలో ఈ రాత్రి అద్భుతం జరిగిన కాక ఈ రాత్రి కొందరు విశ్వాసం మీదకి దేవుడు నీ బిడ్డలు అడిగిన విషయము ప్రార్థన విషయం వారి చేతికి ఇవ్వండి. యేసు నామములు ఈ రాత్రి అలాగా అద్భుతం జరిగిన కాక రాబోము దినములు సాక్ష్యం చెప్పాలి. ఆ దినములు నా ప్రార్థన చేశారు, ఆ దినములు దైవదాసులు వాక్య పరిణ చేసినప్పుడు నా నమ్మారు, అది నా చేతికి వచ్చింది. అటువంటి సాక్ష్యం వినడానికి దేవుడు సాయం చేయండి. కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఏలీసా గారు ప్రార్థన చేసి ఉండగా చనిపోయిన బిడ్డలు బ్రతికారు. అదే రీతిగా ఈ రాత్రి వాక్యం విన దేవుడి బిడ్డలకు దేవుడు దీవించండి. కొన్ని విషయములు చనిపోయినట్టు పరిస్థితులు ఉన్నాం, మన ప్రార్థన చేసినప్పుడు అది విడుదల కలిగట్టే. ఈ రాత్రి కొన్ని కుటుంబములు కొన్ని వ్యక్తి జీవితములు విడుదల కలిగినా స్తోత్రం, దేవుడు అద్భుతం చేయన స్తోత్రం, ప్రార్థన విషయములు జవాబిచ్చిన స్తోత్రం, ప్రార్థన విషయములు విడుదల ఇచ్చిన స్తోత్రం, కొన్ని విషయములు మన చేతికి దేవుడు ఇచ్చిన స్తోత్రం. హల్లెలూయా. నా ప్రార్థన విషయములకు ఉత్తరం దేవుడు నా చేతులు ఇచ్చిన స్తోత్రం ప్రభు. ఆ ఎలీసా గారు ఆ చనిపోయిన బిడ్డలకి బ్రతికి ఆ సునామి కాదు చేతికి ఇచ్చినట్టుగా నేను కూడా ఇలాగ ప్రార్థన చేయిన కొన్ని విషయాలు ఉన్నాయా, అది నా చేతికి ఇచ్చిన స్తోత్రం, బ్రతికించి ఇచ్చిన స్తోత్రం. అలాగా సంఘ బిడ్డలు దైవదాసుడు ప్రార్థన చేయని కొన్ని విషయం ఉంది, ఆ విషయాలన్నీ ప్రార్థన చేయని విషయములు ప్రదర్శించి ఆడి చేతికి తిరిగి ఇచ్చిన స్తోత్రం, దేవుడు అద్భుతించిన స్తోత్రం. యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరు తోడే ఉండి మమ్మల్ని నడిపించరు గాక. ఆమేన్.